महबूबाबाद एमएलसी कैंप कार्यालय में तोलिसारिगा एमएलसी प्रेस मीट निर्वहिंचारू। एमएलसी तकलपल्ली रवींद्रराव मात्लाडुतू ओकवैपु तेलंगाणा राष्ट्रंलो करोना ओमिक्रॉन व्याधितो प्रजलंता भयभ्रांतुलु गुरिअवुतुंटे केंद्र प्रभुत्वं ड्रामालाडुतुंदनि केंद्र प्रभुत्वंपै मंडिपड्डारू। ई कार्यक्रमंलो टीआरएस महिला जिल्ला सीनियर नायकुलु लकवत् पद्म मंगलंपल्ली कन्ना नायकुलु पाल्गोन्नारू। మరియు మీడియా సమావేశంలో పాల్గొంటున్న టిఆర్ఎస్ పార్టీ మిత్రులకి నూతన సంవత్సర శుభాకాంక్షలు। కొత్త సంవత్సరం ప్రారంభమవుతూనే ఒక పక్క న్యూ వేరియంట్ లేదా ఒమిక్రాన్ లాంటి వ్యాధి కరోనా వ్యాధి ఒక పక్కన ఒనికిస్తుంటే मरो पक्कन चली विपरीतंगा उंदी मरो पक्कन बीजेपी आडुतुन्न राजकीय ड्रामा तेलंगाण राष्ट्रं पैन कुटिल कुट्रोतो कूडिन चर्यलु चूस्ते आश्चर्यमेस्तारु। राष्ट्र प्रभुत्वालकु प्रांतीय पार्टीलु एंत इब्बंदि पडुतुन्नायि రాష్ట్రాన్ని పాలించే ప్రాంతీయ పార్టీలకు ఎంత ఇబ్బంది ఉందనేది గమనించిన బీజేపీ దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలను కూకటి వేలతో పెకిలించాలనే కసితో ఉన్న దూకుడు మీద ఉన్న బీజేపీ పార్టీ ఇవాళ తెలంగాణపైన దృష్టి సారించింది। కేసీఆర్ గారిపైన కేసీఆర్ గారి కుటుంబంపైన విచ్చలవిడి ఆరోపణలు చేస్తూ ఒక భయభ్రాంతులకు గురి చేస్తూ శాంతియుతంగా అభివృద్ధి పథంలో అగ్రభాగాన ఉన్న తెలంగాణని బలహీనపరిచే కుట్రలు ఈ రోజు ఎంత బహిర్గతంగా చేస్తున్నారో తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం। ఏం జరుగుతుంది తెలంగాణలోని ఏమి ఇబ్బందులు ఉన్నాయని తలుపులు బిగించుకొని ఒక పక్కన దేశవ్యాప్తంగా కరోనా విషయంలో ప్రజలు భయపడుతున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వమే విధించిన చట్టాలని అమలు పరుస్తున్న రాష్ట్రంలో ఎందుకు ఈ అరాచకానికి పాల్పడుతున్నారని తెలంగాణ ప్రభుత్వాన్ని బలవంతం చేసే ఉద్దేశంతో తలుపులు బలగొట్టారని గ్యాస్ కట్టలతో చేశారని ఏదో ఇబ్బందికరమైన అరెస్ట్ చేశారని ఎస్ మీ దీక్షలోనే కుట్ర ఉంది। కఠినమైన నిబంధనలు 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు అమలు ఉంది। రాష్ట్రంలోని జీవో నంబర్ 1 వచ్చాక కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి ఇచ్చిన జీవోని మీరు గౌరవించకుండా చట్టాన్ని గౌరవించకుండా బీజేపీ అధ్యక్షుడు తన కార్యాలయంలో దీక్షకు కూర్చోడం అంటే ఏంటి? రాష్ట్రంలో రెచ్చగొట్టడం, రాష్ట్రంలో ఉన్న బీజేపీ శ్రేణులందరూ రోడ్డు చూస్తాం, ప్రపంచమే ఆశ్చర్యపోయింది। ఇంత తక్కువ కాలంలో ఇంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంత గొప్ప ప్రాజెక్ట్ ఎలా నిర్మించారని మిమ్మల్ని రూపాయి అడగలే, మీ దయాదాక్షిణ్యంతో నిర్మించలే, ఇవాళ ఎక్కడ ఒక చుక్క పడ్డ ఎత్తిపోయేసుకునే శక్తిని ఇవాళ మేము తయారు చేసుకున్నాం। ఇవాళ నీటి నిల్వల్ని సిద్ధం చేసుకున్నాం, భూభాగాల్లో ఎన్నో కృత్రిమ రిజర్వాయర్లని నిర్మించుకున్నాం, అద్భుతంగా మిషన్ భగీరథ ఈ రోజు గ్రామ గ్రామాన మంచినీరు అందిస్తుంటే ఇవాళ తాగునీరుకు ఏ రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలో కొరత లేదు, ఎక్కడ ఖాళీ బిందెలు మీకు కనిపించవు, తాగునీరు సమస్య ఉందని ప్రజలు పోరాటం చేసిన పరిస్థితి లేదు, ఇక్కడ ఎక్కడ ఒక కరెంట్ మోటార్ కాలిపోవడం లేదు, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం లేదు, నాణ్యమైన ఉచిత విద్యుత్తు, స్వచ్ఛమైన తాగునీరు, బ్రహ్మాండమైన ఇవాళ సాగునీరు అందుతున్న సస్యశ్యామలతో తులతూగుతున్న శాంతి భద్రతతో ఒక్క తాటి పైన ఉన్న తెలంగాణ చూసి ఓర్వలేని బీజేపీ, ఇలాంటి నేతలు ఇలాంటి రాష్ట్ర అభివృద్ధి కేంద్ర సహకారం లేకుండా జరుగుతుందంటే ఓర్చుకోలేని బీజేపీ నేతలు బీజేపీ పార్టీ దిగజాడు రాజకీయాలకు పాల్పడి ఈ రోజు ఇంత కష్టకాలంలో ఆదుకోవాల్సిన బీజేపీ ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం విధ్వంసాలకి అల్జడులకి అశాంతికి పురిగొల్పడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండిస్తుంది। తెలంగాణ ప్రజల్ని ప్రభుత్వం కూడా వేడుకుంటుంది। చాలా రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితి, చాలా రాష్ట్రాలు సంక్షేమ కార్యక్రమాల్ని
మూలకు పెట్టిన పరిస్థితి చాలా రాష్ట్రాల్లో ప్రభుత్వాలు అభివృద్ధి కార్యక్రమాలను పక్కకు పెట్టిన పరిస్థితి చూస్తున్నాం కానీ తెలంగాణలో ఏ అంశాలకు సంబంధించి అత్యవసరమైన ప్రతి అంశాన్ని అటెండ్ చేస్తూ మిగతా అంశాలను ప్రాధాన్యత క్రమంలో ఒక ట్రాక్ పైకి తెస్తున్నాం ప్రభుత్వం ఇంకా ఏ రకంగా వనరులను సమకూర్చుకోవాలి ప్రజల మనోభావాలను కరుణగా ఈ ప్రభుత్వాన్ని ఎలా నడిపించాలని తల్లార్తున్న కేసీఆర్ గారికి మద్దతు ఇవ్వాల్సింది పోయి సహకరించాల్సింది పోయి మీరు ఈ రకమైన దాడులకు పాల్పడతారా బీజేపీ దేశ అధ్యక్షు నడ్డా గారు ఛాలెంజ్ గా హైదరాబాద్ లో దిగుతారా ఒక రాష్ట్ర ప్రభుత్వాన్ని ఛాలెంజ్ విసిరి ఈ రకంగా మీరు కార్యక్రమాలు చేపట్టడాన్ని ఈ రకంగా చట్టవిరుద్ధమైన చర్యలకు పాల్పడడాన్ని ప్రజలు ఎలా అర్థం చేసుకోవాలి ప్రజలకు మీరు ఏ సంకేతం ఇస్తున్నారు ఈ దేశానికి మీరు ఏ సంకేతం ఇస్తున్నారు।